తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 9 ఏళ్లు నిండుతున్న తరుణంలో సామాన్యుడికి ఒరిగిందేమీ లేకపోగా రాష్ట్రంలో భూములన్నింటినీ అధికార పార్టీ నేతలు చెరబట్టారని ప్రజాయుద్ధ నౌక గద్దర్ విమర్శించారు. మహబూబ్ నగర్ లో కొనసాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్రకు సంఘీభావం తెలపడంతో పాటు భట్టితో కలిసి నడిచారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలేవీ నిలబెట్టుకోలేదని అన్నారు. భూములు, ఉద్యోగాలు, సాగునీరు లాంటి సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయంటున్న గద్దర్తో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. త్వరలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా ఏర్పాటు చేయాలి, సంవత్సరం పాటు దశాబ్ది ఉత్సవాలు కొనసాగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 9 సంవత్సరాలు అవుతుంది. ఈ 9 సంవత్సరాల కాలంలో మనం సాధించుకున్నది ఏంటి, ఇంకా సాధించుకోవాల్సింది ఏంటి? తెలంగాణ ఉద్యమం కోసం తన కంఠంతో అందరినీ ఏకం చేసిన ప్రజాయుద్ధన ఒక గద్దర్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి పైన విశ్లేషించేందుకు సార్ ఉన్నారు. సార్, 9 సంవత్సరాల తెలంగాణ ఎట్లా చూస్తున్నారు సార్? 9 ఏళ్ల కంటే ముందు, 9 ఏళ్ల తర్వాత టీఆర్ఎస్ పార్టీ దాని పుట్టుక ఏప్రిల్ 27, 2001లో పుట్టింది. పుట్టినప్పుడు ఆ పార్టీ ఓ సిద్ధాంతం చెప్పింది, ప్రాంతీయము కన్జర్వేటిజం. చూడండి, ఇది దాని సిద్ధాంతం. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ సిద్ధాంతం పోయింది, ప్రాంతీయ అది ఫక్తు రాజకీయమైంది. అక్కడ ఉండేటటువంటి భూస్వామ్య విధానాన్ని బలోపేతం చేయడమే అక్కడ అది అర్థం చేసుకుంటే ఈ 10 ఏళ్ళలో ఏం డెవలప్మెంట్ అంటే అయింది. ఇక ఒక్కొక్కటి తీసుకుందాం, భూమిదే తీసుకుందాం. తెలంగాణ సమస్య అంటే భూమి సమస్య. ఈ అడవిలో వాళ్ళు కొట్టుకున్నటువంటి పోడు భూములు ఉన్నాయి. ఆ పోడు భూములకు ఇంతవరకు పట్ట రాలే 10 ఏళ్ళల్లో. ఇక గ్రామానికి వద్దాం, ఊరుకు. ఊరుకు వచ్చిన తర్వాత భూమి సమస్య మాట్లాడుతున్నాం. మొత్తము గ్రామాలలో ఉన్న భూములలో అసలు ఆ భూముల యొక్క నామరూపం లేకుండా చేసేసాడు. అంటే నిజాం పాలనలో వచ్చిన లక్షలాది ఎకరాల భూమి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశముఖులకు, జమీందారులకు పోయింది, ఇచ్చిండు. కొంతనేమో పటేలు, పట్వాలు, కర్ణాలకు ఇచ్చారు. వీళ్ళు ఎంప్లాయీస్, వాళ్ళు ఎంప్లాయీ గారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ భూమి తారుమారైపోయింది. ప్రధానమైనటువంటి ఏదైతే పహని ఉందో ఆ పహనిని మార్చేశాడు. దానికి కొత్త పేరు ధరణి అని పెట్టాడు. దాంట్లో నీకు మాన్యాలు లేవు, దేవుని భూములు లేవు, కౌలు రైతులు అసలు లేదు. ఒకే ఒక భూస్వామి భూమి ఉన్నది. అంటే ఈ 10 ఏళ్ళలో ఈయన చేసింది. ఇక ఇప్పుడు సాగునీరు రంగం వస్తున్నాం. ఇక నీళ్ళ సంగతి, నీళ్ళల్లో భలే గోల్మాలు చేసాడు. చెరువులు నింపుతున్నామని చెప్పి, పూటిగా తీస్తున్నామని చెప్పి చెరువులకు నీళ్లు తీసుకొస్తున్నాం అనేది ఒక కథ. చెరువు కింద ఉన్న భూమి మారకుండా చెరువు నింపేం లాభం? సీ, నీ కాళేశ్వరం నుంచి నీళ్ళు తెచ్చినావు, తెచ్చి చెరువు నింపిన, మా చెరువు నింపిన, మా చెరువే. కానీ మా చెరువు కింద ఉన్న భూమి నాకు 22 ఎకరాలు, మా దోస్తుకు వానికి 50 ఎకరాలు, వాని 50 ఎకరాలు నీళ్ళు బారినాయి, నాకు 22 గుంటలు బారినాయి. తో పైసలు మాత్రం, అప్పు మాత్రం మేము అందరు కట్టాలి కదా. అంతేకాదు ఇంకో కుట్ర కూడా ఉంది, నీళ్లు నేనే తెచ్చిన అంటాడు 10 ఏళ్ళ నుంచి. నీళ్లు నువ్వు తేలేరా బాబు, నీకు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎట్టుపోయింది, ఇన్ని ప్రాజెక్టులు కట్టిన కదా, అన్ని ప్రాజెక్టులు కలిపి నింపి కాళేశ్వరంది నింపి పండించిన భూములన్నీ నేనే పండించిన అంటున్నాడు. సో ఇది ఒక కాన్స్పిరసీ నీళ్ళది. సో భూమి కాన్స్పిరసీ, నీళ్ళ కాన్స్పిరసీ, ఉద్యోగాలు. ఉద్యోగాలు రావాలి కదా, ఉద్యోగాలు ఎక్కడ వచ్చినాయి? నీకు ఇప్పుడు హైదరాబాద్లో ఉండేటటువంటి ప్రైవేటైజేషన్లకు వచ్చినటువంటి ఏ ప్రైవేటైజేషన్లు? నీళ్లు ఫ్రీ ఇచ్చినావు, కరెంట్ ఇచ్చినావు, అమెజాన్కు వాళ్ళ మొన్న కొడుకు వాళ్ళు ఇచ్చాడు, కంపెనీకి డబ్బులు ఇచ్చినావు, మొత్తం ఇచ్చినావు. కానీ నువ్వు కండిషన్ పెట్టినావా మా లోకల్లోకి ఉద్యోగాలు ఇవ్వాలని? ఇది పార్టీ కాదు, టీఆర్ఎస్ పార్టీ కాదు, ఒక వ్యక్తి యొక్క పార్టీ. ఆ వ్యక్తి ఎప్పుడైనా డిక్టేటర్ అవుతాడు, తను అనుకునేదే చేస్తాడు, మాటకు మాత్రమే ఉంటాడు. ఖచ్చితంగా ఈ 9 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదు. దానికి మొత్తానికి ఉదాహరణగా పాలమూరు చూయించవచ్చు అంటున్నారు. రాబోయే కాలంలో కేసీఆర్ చేసిన ఏదైతే చెప్తున్న మాటలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళ ఓటు ద్వారా కేసీఆర్కు తగిన బుద్ధి చెప్పే విధంగా చేస్తామని చెప్పి ప్రజాయుద్ధన ఒక గద్దర్ తెలియజేస్తున్నారు. విడుదల సంతోష్తో బసరాజ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.